ములుగు తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్తగా ఏర్పడిన జిల్లా ములుగు. బోగత వాటర్ ఫాల్స్ ప్రకృతి అందాలతో కాకతీయుల కాలం నాటి రామప్ప ఆలయ శిల్పకళా శోభతో పర్యాటకులను ఆకర్షిస్తుంది ములుగు జిల్లా. వెల్కమ్ టు టేస్ట్ టాలెంట్ T3. మరి ఈ వీక్ మనం T3 కోసం ములుగు వచ్చేసాము. ఇక్కడ రామప్ప టెంపుల్ని అలాగే బోగత్త వాటర్ ఫాల్స్ని కూడా చూడబోతున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఇలా ఫారెస్ట్ని చూస్తున్నాను. సో ఈ పెద్ద పెద్ద ట్రీస్, ఈ గ్రీనరీ నన్ను అయితే బాగా అట్రాక్ట్ చేసినాయి. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను, మిమ్మల్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను, వచ్చేయండి. హైదరాబాద్కి 208 కిలోమీటర్ల దూరంలో ఉంది ములుగు జిల్లాలో ఉన్న రామప్ప ఆలయం. దాదాపు 8 శతాబ్దాల క్రితం కాకతీయులు నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన ప్రాచీన కళా సంపదతో విరాజిల్లుతుంది. కాకతీయుల శిల్పకళా ఔదార్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ పుణ్యస్థల నిర్మాణం క్రీస్తు శకం 1213 నుంచి దాదాపు 40 ఏళ్ల పాటు సాగింది. ఈ ప్రాంతంలో దొరికిన శాసనాల్లో రేచర్ల రుద్రయ్య ఈ ఆలయ నిర్మాణం చేశారని సూచిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి రూపకల్పన చేసిన ప్రధాన శిల్పి రామప్ప పేరుతో ఈ ఆలయం అలరారుతుంది. ఫైనల్గా మనం మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది ములుగు పాలంపేటలో ఉన్న ఈ రామప్ప టెంపుల్. లింగ రూపంలో ఉన్న శివుడు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. మనం వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం పదండి. తూర్పుకు అభిముఖంగా నిర్మించిన ఆలయం చుట్టూ ఎర్ర రాతి శిలా ఫలకాలను పేర్చి ఒక కోట గోడల ప్రహారీ నిర్మాణం చేశారు. ఆలయ ప్రాంగణానికి వెళ్తూ ఉంటే ఒక మండపంలో ఏర్పాటు చేసిన ఆనాటి కాకతీయ శాసనాన్ని చూడొచ్చు. నల్లని రాతితో చేసిన స్థూపానికి నలువైపులా తెలుగు కన్నడ సంస్కృతిలో రాయబడిన శాసనాలు కనిపిస్తాయి. ఆలయానికి అభిముఖంగా నంది మండపం ఉంటుంది. ఇక్కడ కొలువుదీరిన నందీశ్వరుణ్ణి చూస్తే సృష్టికర్త బ్రహ్మకి పోటీపడి ఈ అద్భుతమైన నందికి రూపకల్పన చేశాడా అనిపిస్తుంది ఆ అజ్ఞాత శిల్పి. జీవకళ గాంభీర్యంతో ఠీవీగా శివుని ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది ఈ నంది. మువ్వలు గజ్జలు నగలతో అలంకరించిన ఈ నంది భారతీయ శిల్పకళకు కలికితురాయి అని చెప్పవచ్చు. నక్షత్రాకారంలో నిర్మించిన ఈ మహాకట్టడం పునాదికి ఇసుకను వాడారు. పునాదిపై మండపము, ఉపమండపము, ఆపై గుడి నిర్మాణం జరిగింది. గుడి గోడల మీద, ఏకశిలా స్తంభాల మీద చెక్కబడిన చారిత్రక శిల్పకళా శోభకు, ప్రతి శిల్పంలోనూ తొనికిసలాడే శిల్పకళకు ఇక్కడికి వచ్చే పర్యాటకులు ముక్తులవ్వకుండా ఉండలేరు. ఆనాటి భౌతిక, ఆధ్యాత్మిక, నైతిక విజ్ఞానాన్ని తెలియజేసే విశ్వవిద్యాలయంగా ఉంటుంది ఈ రామప్ప ఆలయం.
కాకతీయుల చిహ్నాలుగా ఉన్న ఏనుగులు, యుద్ధరీతిని తెలిపే ఖడ్గాన్ని ధరించిన స్త్రీ, రుద్రాక్షలు, దేవతామూర్తుల ప్రతిమలను గుడి గోడల మీద అలంకరించిన విధానం ఆనాటి రాజుల సృజనాత్మకతకు అద్దం పడతాయి. ఆలయ చూరు భాగంలో నల్లరాతిని ఉపయోగించి ఏర్పాటు చేసిన 28 ఏనుగులు, సింహాలు, 12 సాలభంజికలు, నిలువెత్తు శ్రీమూర్తుల ప్రతిమలు అమర్చిన శిల్పి రామప్ప నిర్మాణ శైలి సృజనాత్మకత ప్రతి శిల్పంలో కనులకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎరుపు నలుపు రాతితో నిర్మితమైన ఈ ఆలయ గోపుర నిర్మాణం ఒక అద్భుతం. గుడి గోపురం బరువు మండపం మీద ఎక్కువ పడకుండా ఉండే విధంగా నీటిలో తేలే ఇటుకలను వాడిన ఆనాటి నిర్మాణ శైలి ఊహకి అందనిది. ఈ ఆలయం 3 ప్రవేశ ద్వారాలతో నిర్మితమైంది. ఆలయం లోపలికి వెళ్తూ ఉంటే ఒక అందమైన పద్ధతిలో అమర్చిన స్తంభాలు, మండపం ఉపరిభాగంలో చెక్కిన శిల్ప కళకు దాసోహం అవ్వకుండా ఉండలేనంతగా ఆకర్షిస్తుంది ఈ కళా సంపద. నల్లరాతితో ఏర్పాటు చేసిన నాట్య మండపం ఒక అద్భుతం. ఏ దిశ నుండి అయినా సూర్యకిరణాలు గర్భగుడిలో పడే విధంగా ఈ స్తంభాలను అత్యంత చదునుగా చెక్కి ఈ మండప నిర్మాణం చేశారు. వీటిపై చెక్కబడిన శిల్పాలలో హిందూమత ఇతిహాసాలు, మహాభారత కథలు, నాట్యమయూరిణిలు, కాకతీయుల కాలం నాటి ఉంగరాలు, హారాలు, రుద్రాక్షలు కనిపిస్తాయి. ఒక స్తంభంపై 4 కాళ్లతో నాట్యం చేస్తున్న 3 స్త్రీల ప్రతిమ, సన్నని దారం పట్టేంతగా చెక్కిన అప్పటి కళా వైభవము, నిర్మాణ కౌశలం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. గర్భగుడి ద్వారంపై చెక్కిన శిల్ప కళలను చూస్తే అదొక అద్భుతము అనిపిస్తుంది. ద్వారం ఆలయానికి ఇరువైపులా ఏకశిలపై పేరిని నాట్య భంగిమలను చెక్కి కిటికీలుగా అమర్చారు. ద్వార స్తంభాలపై నటరాజ ప్రతిమలు, నాట్యమయూరిణిలు, వేణు వాయిస్తున్న శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా చెక్కబడ్డాయి. ఈ ద్వారంపై చెక్కిన రాతి చెట్టుని మీటితే సప్త స్వరాలు పలుకుతుంది. ఈ మహాద్వారాన్ని దాటుకుని వెళ్తే నల్ల రాతితో చెక్కిన శివలింగం సూర్యకిరణ కాంతులతో రామలింగేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు ఆ మహాదేవుడు. ఈ ఆలయ ప్రత్యేకత గురించి చెప్పడానికి మనతో పాటు విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకున్నాం. నమస్తే విజయ్ గారు, బాగున్నారా? సో మరి కాకతీయులు కళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కదా. ఈ రామప్ప టెంపుల్ అప్పట్లో కట్టారు కాబట్టి మరి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి చెప్తారా? ఈ రామప్ప టెంపుల్ కాకతీయులు నిర్మాణం చేసిన టెంపుల్స్ లో అతి ముఖ్యమైన టెంపుల్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళ మిగతా టెంపుల్స్ లో చాలా తక్కువ ఉంటుంది. ఇది కాకతీయుల తరఫున వాళ్ళ సేనాని వేచెర్ల రుద్రయ్య గారు ఇది నిర్మాణం చేశారు. ఇది మొత్తం 40 ఇయర్స్ కట్టారండి. కట్టడానికి 40 ఇయర్స్ పట్టింది. కట్టి 806 ఇయర్స్ కంప్లీట్ అయింది. అయితే యాక్చువల్గా మనకి రామప్ప అనేది శిల్పి కంప్లీట్ అయింది. అయితే మనకి రామప్ప అనేది శిల్పి పేరు, అతని పేరుపై మన రామప్ప టెంపుల్ అని పిలుస్తున్నాము.
మనకి భారతదేశంలోనే శిల్పి పేరు మీద పిలవబడే టెంపుల్ ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు. ఇంకెక్కడ కానీ కట్టిన రాజు పేరు మీదగానో ఊరి పేరు మీద దేవుడి పేరు మీద పిలవబడుతుంది. ఇది ఒకటే రామప్ప దేవాలయం అని శిల్పి పేరు మీద పిలవబడుతుంది. ఓకే, యాక్చువల్గా ఇది కూడా ఫస్ట్ రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవారు. అంటే లోపలి శివలింగాన్ని రుద్రదేవుడు ప్రతిష్ఠించారు కాబట్టి ఆయన పేరు మీదగా రుద్రేశ్వర ఆలయం అని, తర్వాత మనకి శిల్పి పేరు మీదుగా మన రామప్ప టెంపుల్ అని పిలుస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇవి డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవి బ్యాంగిల్స్ లాగా ఇచ్చారు మేడం. ఈ బ్యాంగిల్ డిజైన్ లో ఇవి బ్యాంగిల్స్ అండి. ఇందులో ఇలాంటి నీడిల్ హోల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్నా కర్రల్లో చేయాలన్నా ఇది అసాధ్యం. ఇది అప్పుడు ఎలాంటి మిషనరీ లేని టైంలో వాళ్ళు హ్యాండ్ టూల్స్ చేయడం వారి కళా నైపుణ్యానికి ఇది ఆన్. ఇవి జస్ట్ 13 వరకే ఇచ్చారు, ఇటు లేవండి. ఇక నుంచి ఇలా సీరియల్ గా 13 ఉంటాయి. అంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు, అది తిథుల ప్రకారం 13వది. అలా చేస్తుంటారు అనుకోవచ్చు. మనకి ఎవ్రీ మంత్లో మహర్షి శివరాత్రి త్రయోదశి రోజే వస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది, ఇది పుణ్య చెట్టు అంటాం. ఈ పుణ్య చెట్టు మీద శ్రీకృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఆ ఫ్లూట్ మ్యూజిక్ని స్టోన్లో వస్తున్నట్లు ఇచ్చాడు. దీన్ని సరిగమ్మలని అంటాం, కానీ ఇలా సౌండ్స్ వస్తాయి. మామూలుగా ఐకి సౌండ్ రాదు కదా, ఇంకెక్కడా కూడా రాదు ఇది. కానీ దీనిలో రావడం ఇది ఒక స్పెషాలిటీ. దీన్నే సరిగమ్మలని అంటాం. మనకి ఒక్కో స్టోన్లో డిఫరెంట్ నోట్స్ వచ్చే విధంగా దీంట్లో మటుకు సరిగమలు వచ్చేటట్టుగా ఇక్కడ నుంచి ఈ పాటల వరకు ఉంటుంది కదా. థ్యాంక్ యూ విజయ్ గారు. రామప్ప టెంపుల్ చూసేసాము, అలాగే బొగత వాటర్ ఫాల్స్ కూడా చూసాము. దాని తర్వాత మనల్ని అంటే ఎలాగో టేస్టే కదా చేయాల్సింది. సో విజయలక్ష్మి గారు నేను మంచి టేస్ట్ చూపిస్తాను మీకు అని చెప్పి మనల్ని ఇన్వైట్ చేశారు. ఇక్కడే ఈ బొగత వాటర్ ఫాల్స్ దగ్గర మంచి అంబియన్స్ ఉన్న దగ్గర సెటప్ కూడా చేసేసారు. వెళ్ళి వంట చేసేద్దాం. హాయ్ విజయలక్ష్మి గారు. హాయ్, బాగున్నారా? బాగున్నా. సెటప్ అయితే అదిరిపోయింది. నేను చక్కగా ఇలాగ నీళ్ళ మధ్యలో ఇలా రాళ్ళు బావు. విజయలక్ష్మి గారు కూర్చుందామా? కూర్చుందామండి. ఓకే అమ్మయ్యా, ఇలా ఎప్పుడన్నా మీరు వంట చేశారా? ఈ ఈ వాటర్ ఫాల్స్లో ఆ సౌండ్లో అలాగే ఈ రాళ్ళు ఆ నీళ్ళు చేశారు ఎప్పుడన్నా? చేసినామండి. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం తెలుసా. మీ మీ దయ వల్ల మీరు మంచిగా సెటప్ చేశారు. సో ఇంతకీ ఈరోజు ఏం చేసి చూపించబోతున్నారు? ఏంటో ఇలాగే మాట్లాడతారు అంటే అసలు చిన్నగా పక్కన ఉన్న వాళ్ళకి తప్ప ఇంకెవరికి వినిపించదా? బొంగు చికెన్ అండి, వండుతాను. బొంగు చికెన్ వండుతారనమాట. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఏంటో బొంగు చికెన్ స్టార్ట్ చేద్దాం. సరే అయితే మొదలు పెడదాం, స్టార్ట్ చేయండి. ఫస్ట్ అయితే కట్టెలు వెలిగించాలి కాబట్టి అయితే మనం వెలిగించాము, కాకపోతే ఇవన్నీ కొంచెం అంటుకోవాలి కాబట్టి టైం పడుతుంది. ఈ లోపల నాకు మీ గురించి చెప్పొచ్చు కదా విజయలక్ష్మి గారు, ఏం చేస్తూ ఉంటారు? మాది వాజేడు మండలం అండి, ములుగు జిల్లా, గుమ్మడిదొడ్డి సర్పంచ్. ఓకే, సో ఇప్పుడు బొంగు చికెన్ చేయడానికి వచ్చారు, మరి ఇప్పుడు ఫస్ట్ దీని పైన పెడదామా లేకపోతే దాంట్లో చికెన్ లోనే ఏమైనా కలుపుదామా? ఇవన్నీ సాల్ట్ ఉంది, కారం, పసుపు వేసి చికెన్ కేజీ తెప్పించారు అండి. అవును, చికెన్ కేజీ తెప్పించారు. చక్కగా అందులో ఇదంతా కడిగేసినామండి, చికెన్ సాల్ట్ వేస్తాను. ఓకే, కడిగేసుకొని పెట్టుకున్నాము, అందులో ఇప్పుడు మనం ఉప్పు వేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు కారం పొడి వేస్తాను. మొత్తం సరిపడా వేసేస్తున్నారా? ఒకేసారి? ఒకేసారి వేస్తాను, పసుపు వేస్తాను. ఓకే, అలాగే ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తాను. ముందుగా చికెన్ ఇలా కలిపేసేసి నానబెట్టుకోవాలి కొద్దిసేపు. అంటే ఎంతసేపు నానబెట్టుకోవాలి? 5 నిమిషాలు పెట్టి. 5 నిమిషాలు ఉంటే సరిపోతుందా? ఓకే, మొత్తం చికెన్ పీసెస్ అన్ని కూడా వేసుకొని కలిపేసుకున్నాము. ఇది మసాలా పొడి వేస్తాను అండి, గరం మసాలా టైప్. గరం మసాలా అండి. ఓకే, ఇంట్లోనే తయారు చేస్తారా మీరు? ఇంట్లోనే చేస్తామండి. ఎలా చేస్తారు? ఇవన్నీ మెంతులు, ఆవాలు, ధనియాలు అవన్నీ కలిపి. మెంతులు ఆవాలు కూడా వేస్తారా? ఓకే, లైట్గా కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, ధనియాలు ఇవన్నీ వేసుకొని చక్కగా అంటే ఫ్రై చేసుకుంటారా? మిక్స్ పెట్టేస్తాం. ఫస్ట్ వేగించుకుంటారా? వేగించుకొని ఆ తర్వాత మిక్సీ చేసుకుంటారు. ఓకే, మసాలా అనేది ఎక్కువగా వేసుకోవాలా ఇందులో?
ఎక్కువనేయాలండి. నేను చక్కగా ఆకుల్లో భలే అరేంజ్ చేశారు తెలుసా, బాగుంది. సో మొత్తం పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. ఇందుకే మీరు కారాలు ఎక్కువగా తింటారా లేకపోతే కొంచెం తక్కువ తింటారా? మామూలుగా తింటారు. మామూలుగా తింటారు. ఓకే. బొంగులో పెట్టేసుకోవాలి కింద నూనె ఏం వేయలేదు ఇందులో. నూనె అసలు అవసరమే లేదా? నూనె అవసరం లేదండి, బొంగు నుండి వస్తుందండి. బొంగు నుండి వచ్చే నూనె సరిపోతుంది అన్నమాట. ఓకే, అత మొత్తం ఫిల్ చేసేయాలి. జయలక్ష్మి గారు, ఇప్పుడు మనం ఫుల్ గా పెట్టుకోవాలా దాంట్లో? కొద్దిగా ఇవి పైన బుచ్చ పెడతానికి కొద్దిగా తక్కువ చేసిన తక్కువే పెట్టుకోవాలి. మరి ఫుల్గా పెట్టుకోకూడదు. ఇప్పుడు ఆకులు పెడతారు కాబట్టి. ఏం ఆకులు అవి? ఇవి మధ్యాకండి, మోదుగాకు. వీళ్ళ నుండి గాలి పోకుంటే అసలుకి. అవును, గట్టిగా పెట్టాలని పెడుతుంది. ఓకే, అప్పుడు మంచిగా ఉడుకుతుంది కదా. అవును. ఓకే, మోదుగాకు తోటి గాలి బయటికి పోకుండా గట్టిగా పెడుతున్నారు అనమాట, ఆవిరి బయటికి పోకుండా. సో ఇప్పుడు దాన్ని మొత్తం నొక్కేసేయాలి కదా లోపలికి. ఓకే, ఆవిరి బయటకు వెళ్ళకుండా పెట్టేసుకున్నాము. బయటకు వెళ్ళకుండా ఇప్పుడు మోదికాకులు పెట్టేసాము. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తాం. ఇప్పుడు ఇది అర్ధ గంట సేపు ఎర్రగా కాగాలండి. ఓకే, అంటే అలాగే ఉంచేసేయాలా? మధ్య మధ్యలో మనం ఏమన్నా తిప్పుతూ ఉండాలా? తిప్పాలండి. తిప్పాలి మధ్య మధ్యలో. ఓకే, సో మరి మనం చూద్దాము. అలా పెట్టి మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉంటే మంచిగా బొంగు చికెన్ రెడీ అయిపోతుంది అనమాట. బొంగు చికెన్ రెడీ అయింది మేడం గారు. బొంగు చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూడండి. ముందే చెప్పేస్తాను, బట్ అంతకంటే ముందు కూడా మనకి ఇక్కడ లోకల్ గా కొంతమంది ఉన్నారు కదా, సో వీళ్ళకి కూడా టేస్ట్ ఎలా ఉందో పెట్టి అడుగుదాము. బాగుంటుందో కదా ఇలా ఈ ప్లేస్లో కూర్చొని ఇలా వేడి వేడిగా తయారు చేసుకొని బొంగు చికెన్ తింటుంటే ఆ సెలయల శబ్దం మధ్యలో. సో మీరు కూడా తినండి, ఎలా ఉందో చెప్పండి బొంగు చికెన్. ఓకేనా? సూపర్ అంటే సూపర్గా ఉంది. కొంచెం స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంది బొంగు చికెన్. చాలా బాగా చేశారు విజయలక్ష్మి గారు. అసలు ఆయిల్ కూడా యూజ్ చేయకుండా ఎంతో అద్భుతంగా చేశారు. సూపర్ అంటే సూపర్. సో మీరు తిన్నారు కదా, ఎలా ఉంది టేస్ట్? బాగుందా? మంచిగా కుక్ అయింది, మసాలా కూడా మంచిగా పట్టింది కదా. సో విజయలక్ష్మి గారు ఏబిఎం టీమ్ని పిలిచి ఈ చికెన్ తయారు చేసి చూపించారు. చాలా చాలా టేస్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మనం ములుగుకు వచ్చేసాము. ఇక్కడ టూర్ అయిపోయింది, అలాగే టేస్ట్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, టాలెంట్ రౌండ్ అనమాట. మన టాలెంట్ రౌండ్లో డప్పు డ్యాన్స్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ టీమ్ సిద్ధంగా ఉంది. అలాగే వీటన్నిటి చూడడానికి ఇక్కడ మన పిల్లలందరూ, స్కూల్ పిల్లలు రెడీగా ఉన్నారు. మరి రెడీయా కాదా ఒకసారి అడిగేసేద్దాము. సో అందరూ రెడీయా? మోగిపోయింది, ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. సో మరి ఎవరు మాట్లాడతారు మీరు? మీరా? సో ఏం చేయబోతున్నారు ఫస్ట్? ఫస్ట్ వచ్చేసి పిరమిడ్స్, కానీ పిరమిడ్స్ చేస్తాం మేడం. పిరమిడ్స్ చేస్తాం తర్వాత ఆటోమేటిక్గా పిరమిడ్స్ ఒకరిపైన ఒకరికి నిలబడి కొట్టడం అలాంటివి చేస్తాం. ఇంకోటి ఏంటంటే 3-4 ఐటమ్స్ ఉండేది స్టెప్స్ లాంటి, అవి కూడా చేస్తాం. అవి కూడా చేస్తాం. సో ఫస్ట్ ఇప్పుడు అదే పిరమిడ్స్ చేస్తాం. ఫస్ట్ చేస్తాం. ఓకే. Thank you.
అంటే సూపర్ దిలీప్ గారు, ట్రూప్ అంటే చాలా బాగుంది, యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. వీళ్ళు చూస్తున్న ఎక్కడ లేని వాళ్ళు అక్కడ ఊపు వచ్చేస్తుంది, అసలు మామూలుగా లేరు టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అందరికి కూడా, థ్యాంక్స్ అలాట్. సో ఆల్రెడీ మన టాలెంట్ రౌండ్ లో డప్పు డాన్సింగ్ చూసేసాము, ఇది ఒకటే కాదు ఇంకా ఉన్నాయి. మరి నెక్స్ట్ టాలెంట్ ఏంటి అని అంటే, కళ్ళకి గంతలు కట్టుకొని బైక్ డ్రైవ్ చేస్తూ సాహస కృత్యాలు చేస్తారంట మాత రవి గారు. మరి ఆయన పిలిచేసేద్దాము, ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఎందుకు అంటే ఈ సాహస కృత్యం చేయాలని ఎలా అనిపించింది, ఎప్పటి నుంచి మీ థాట్ వచ్చింది మీకు? నేను యాక్చువల్లీ మ్యాజిషియన్ అండి, 25 ఇయర్స్ నుంచి మ్యాజిక్ చేస్తున్నాను. మ్యాజిక్ లో ఇది ఒక భాగం అన్నమాట. కాబట్టి ఇది ఫాస్ట్ ఐటమ్, ఇది మూఢనమ్మకాల నిర్మూలన కోసం దీన్ని చేస్తూ, చాలా మంది సూపర్ పవర్, ఇది అతీంద్రియ శక్తులు అని కొంతమంది దీన్ని నేర్చుకుని పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళని కూడా పేరెంట్స్ ని కూడా మోసం చేస్తున్నారు. అది నమ్మకూడదని తెలియజేయడం కోసం నేను ఈ బైక్ రైడ్ చేస్తుంటాను. ఇది నేర్చుకుంటే ఎవరికైనా వస్తుందండి, దీంట్లో ఎలాంటి పవర్స్ లేవు. మ్యాజిక్ ట్రిక్. సో మరి ఆలస్యం చేయకుండా మనం మ్యాజిక్ ట్రిక్ ని చూసేద్దాం, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇప్పుడు బైక్ డ్రైవ్ చేయాలి, చూద్దాం. మాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది, సూపర్. బట్ కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, లైక్ మీరు ఒక రాడ్ దగ్గర గానీ ఇలా వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సార్లు ఇలా ఆగి చెక్ చేశారు కదా, ఎందుకు? అక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అండి మనకి, మామూలుగా ముందర తెలుస్తుంది ఇక్కడ ఏదో ఉంది అని. ఆ వేవ్స్ వల్ల తెలుస్తుంది, అప్పుడు ఆగాలి లేకపోతే కొట్టేస్తాం కదా. ఫెంటాస్టిక్, నైస్ జాబ్ అండి. థాంక్యూ అండి, థాంక్యూ. సో ఈ రోజు మన ములుగు జిల్లాలో టాలెంట్ రౌండ్ లో డప్పు డాన్స్ చూసాము, అలాగే కళ్ళకి గంతలు కట్టుకొని బైక్ పైన డ్రైవ్ చేస్తూ సాహసాలు కూడా చూసాము. ఇంకా అవ్వలేదు, ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అని అంటే, కోయి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒకటైన కోయ నృత్యం ఈ రోజు మన టాలెంట్ రౌండ్ లో మనం చూడబోతున్నాము. ఆనంద్ గారు చాలా చాలా బాగా చేశారు, సూపర్. మాకు కూడా మంచి ఎనర్జీ వచ్చేసింది. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? ఇప్పుడు స్టెప్ పైన స్టెప్ వేసి ఒకరి మీద వేసి ఎగురుతూ ఉంటారు. ఓకే, ఒకళ్ళ మీద ఒకళ్ళు నుంచి ఎగురుతూ ఉంటారా? మై గాడ్. ఓకే, సో చూసేద్దాం.
అరవింద్ గారు చాలా చాలా బాగుంది. సో ఇక్కడ డాన్స్ చేయడము అయితే అదరగొట్టేశారు. సో ఏ ఏ సందర్భాల్లో ఈ డాన్స్ చేస్తూ ఉంటారు? మేము దేవర్ల పండుగలకు, పెళ్లిలకు ఇటువంటి డాన్సులు చేస్తూ ఉంటాం. ఫంక్షన్లకు ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా యంగ్ కొంచెం పెద్దవాళ్ళు అందరూ కూడా ఎనర్జెటిక్ తోనే చేస్తున్నారు డాన్స్. ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా, ఇది ములుగులోని టాలెంట్ రౌండ్. డప్పు డాన్స్, అలాగే కళ్ళ గంతలు కట్టుకొని బైక్ డ్రైవింగ్ అని కానీ, ఈ కోయల నృత్యం కానీ అద్దరు కొట్టేశారు. సీరియస్లీ ఐ ఫీస్టింగ్ అనిపించింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఐ గెస్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. బాయ్.